కాంగ్రెస్ మీద విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా కొంత ప్రజలు కావల్లో, మరీ ముఖ్యంగా కావల్లో చాలామంది ముందుకొచ్చి రకరకాల వస్తువులు, రకరకాల పబ్లిక్ అవేర్నెస్లో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఇస్తున్నారు. కొంతమంది రేషన్ ఇస్తున్నారు, కొంతమంది రైస్ ఇస్తున్నారు, కొంతమంది బియ్యం ఇస్తున్నారు, కొంతమంది సోపులు, అట్లా రకరకాల వాటరు అన్నీ పంచుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కావలి ఈ వాకర్స్ అసోసియేషన్, రైట్ వాకర్ అసోసియేషన్ వాళ్ళు పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, సార్ కొన్ని మా దగ్గర మేము ఒక 1000 సబ్బులు 1000 ఈ మాస్కులు పంచుతాం సార్ అని చెప్పి చెప్పారు. ఇది కూడా వాళ్ళు సొంతగా తయారు చేయించారు. వీటిని కాటన్ క్లాత్, ఇది వాషబుల్, తయారు చేసారు వాళ్ళు. ఇచ్చి ఆర్డర్ ఇచ్చి తయారు చేసాం సార్, మేము చేస్తామని చెప్తే నేను చాలా సంతోషం, చాలా అభినందన, నేను వస్తాను తప్పకుండా అని చెప్పాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ రోడ్లు ఉదయగిరి సెంటర్లో, ఉదయగిరి బిజీ సెంటర్లో ఇవన్నీ కూడా ఈ 1000 మాస్కులు 1000 సోపులు కూడా పంచడం కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న ఈ సభ్యులు మొత్తానికి కూడా, రైట్ వర్క్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిఎస్పి ప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రా మీడియా వారందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా బ్రైట్ వాకర్స్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్లో భాగంగా ఈ కరోనాని నివారించే చర్యల్లో అవేర్నెస్ కల్పించడానికి కోసం మాస్కులు, సోప్స్ మేము సభ్యులు అందరం అనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మీరందరూ సహకరించినందుకు పేరు పేరున్న డిఎస్పి ప్రసాద్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా సభ్యులందరినీ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపట్టి మన ప్రజల మనలో చోరగొనాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.